ఇక్కడ జిఎస్టి కౌన్సిల్ ఇవాళ మీటింగ్ సమావేశం ఉంది. కటారి గారు, ఇక్కడ చాలా మరో 80 రకాల ఉత్పత్తుల్ని మళ్ళీ స్లాబుల విషయంలో మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతోంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ రంగాన్ని జిఎస్టీ పరిధిలోకి తేవడం అనేది ఇవాళ కీలకమైన వ్యవహారం. దీన్ని 12% స్లాబ్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతోంది. దీనివల్ల అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుందా లేదా? ఇవాళ మళ్ళీ ఒకేసారి జిఎస్టీకి తీసుకొస్తే ఒక మధ్యతరగతి మానవుడు అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే చిన్న ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, స్థలం కొనుక్కోవాలనుకున్నా, ఇవన్నీ మళ్ళీ తడిసి మోపిడి అవుతాయి కదా. దీని మీద ఎందుకు పడినట్టు ప్రభుత్వం జిఎస్టి అనే ఒక భూతం దీని మీద ఎందుకు పడుతోంది? రెండు విషయాలండి. ఒకటి, మొన్న గుజరాత్ ఎలక్షన్ ముందు మనం చూసాం, దాదాపు 200 పైగా వస్తువుల మీద పన్ను తగ్గించి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఎన్నికల్లో సరే చాలా చావుదప్పు కనులొట్టుపోయినట్టుగా గుజరాత్ లో చాలా జస్ట్ బయటపడ్డారు, చాలా నామినల్ రిజల్ట్ వచ్చింది, కాంగ్రెస్ పుంజుకున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే నేను ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఉద్దేశాన్ని తప్పట్ను, జీఎస్టీ పెట్టడంలో ఉద్దేశాన్ని తప్పట్ను, కానీ దాన్ని అమలు చేస్తున్న తీరులో బోల్డెన్ ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఒక హేతు పద్ధతి లేకుండా ఒక 5-6 స్లాబులు పెట్టుకుని ఒకదాని నుంచి ఒకదాని గందరగోళం, వ్యవస్థని దానికి రెడీ చేసుకోకుండా చేసినటువంటి వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు, కింద నుంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్ లేకుండా చేసిన వల్ల వచ్చిన ఇబ్బందులు. అయితే ఇప్పుడు ప్రభుత్వంకి ఏమవుతుందంటే, ఒకవైపు రాజకీయంగా వాళ్ళ లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ దేని మీద తగ్గించాలి అని చూసుకుంటూ, అట్ ద సేమ్ టైం ఆదాయం రావడం కూడా అవసరం. కాబట్టి తేలికగా దొరికేది ఏదంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఏంటంటే ప్రజల్లో, సాధారణ ప్రజల్లో ఉన్నటువంటి ఒక అంటే ఒక నెగిటివ్, ఇది రియల్ ఎస్టేట్ అంటే అదేదో డబ్బు ఉన్నది పెద్దవాళ్ళది కదా అన్న ధోరణిలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా హౌసింగ్ పెరగాలి, అర్బనైజేషన్ ఇవాళ మనకి అది ఒక తప్పనిసరి కార్యక్రమం అయిపోయింది. పట్టణాలకి, పట్టణాల నుంచి నగరాలకి వలస రావడం అనేది తప్పనిసరి, దాని ఎవరు ఆపలేదు. ఆ నేపథ్యంలో హౌసింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నది. హౌసింగ్ కానీ, లేదు ముందు స్థలాలు కొనుక్కోవటం, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా డైరెక్ట్ గా అపార్ట్మెంట్ కొనుక్కోవటం కానీ. కాబట్టి దీన్ని మరి ఇది ఒపీనియన్ మేకర్స్ వీళ్ళు యాక్చువల్ గా, ఇది కూడా ప్రభుత్వానికి అంత ఆశావాసి నిర్ణయం ఏం కాదు. అవును, గ్రామీణ ప్రాంతంతో పోల్చుకుంటే తేలిక కావచ్చు, కానీ పట్టణ ప్రాంతం ప్రజలు పెరుగుతున్న నేపథ్యంలో, హౌసింగ్ పెరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, మరి జిఎస్టి పరిధిలో అంటే ఇప్పటికే చాలా జిఎస్టి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతుందని నేను అనుకోవట్లా, అడ్డగోలుగానే జరుగుతోంది వ్యాపారం, అది ప్రభుత్వానికి కూడా తెలుసు. బట్ ఇప్పటికైనా సరే దాన్ని కొంత సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో. ఎందుకంటే వన్ టైం కాబట్టి, రియల్ ఎస్టేట్ లో ఇంకోటి ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక స్థలం కొనుక్కున్నా ఒకసారి కాబట్టి మేబీ ప్రభుత్వానికి దాని మీద వడ్డించడం తేలిక కావచ్చు. ఇది రోజువారీ వాటిని మినహాయించి, నిత్యావసరాలని లేదు కొన్నింటిని మీరు మినహాయించి, ఏదో జీవితకాలంలో 1-2 సందర్భాల్లో వచ్చేది కాబట్టి దాని మీద ఏంటంటే తేలిక భావించవచ్చు. కానీ ఆ రంగం కుదేలో ఇప్పటికే డిమోనటైజేషన్ వల్ల, జిఎస్టీ అవకతవకల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. 4-5 కోట్ల మంది కూలీలు, రోజువారీ అడ్డా కూలీలు నానావస్థ పడుతున్నారు. గొప్పవాడికి ఏవద్దు, భద్రతకి ఏవద్దు, ముందు కూలీలకి పొట్టకడం పరిస్థితుంది. కాబట్టి దాన్ని కాస్త ఆలోచన చేసి చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, దినకర్ గారు, ఇప్పటికే కొన్ని లక్షల చదరపు అడుగులు కట్టి ఉన్నాయి అపార్ట్మెంట్ల రూపంలో కానీ, లేకపోతే ఇంకో రకం కానీ, కమర్షియల్ స్పేస్ కానీ, ఇవే ఏదైనా కూడా. ఇప్పుడు జిఎస్టీ అనేది వేస్తే, అంటే నాకు దీని మీద, మీరైతే చార్టెడ్ అకౌంటెంట్ కూడా కాబట్టి మీరు చెప్పాలి, ఇంతకుముందు వ్యాట్ అప్లికబుల్ అయ్యేదా దీనికి రియల్ ఎస్టేట్కి? ఇప్పుడు జిఎస్టీ అనేది అప్లికబుల్ అయితే ఇది అఫోర్డబుల్ హౌసింగ్ అనే కాన్సెప్ట్కి ఇబ్బంది కాదా? ఇది వరకు వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ రెండు ఉండేవి. సర్వీస్ ట్యాక్స్ వచ్చేటప్పటికి 12 పైగా అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇల్లులు వాటికి అట్లా ఆ విధమైన రూల్స్లో ఉండేది. అయితే అంతకుముందు కాంపోజిట్ రేట్ ఉండేది. అంటే కాంపోజిట్ రేట్ అంటే ఏంటంటే, అంతకుముందు వాళ్ళు ఇన్పుట్ సిమెంట్ కానీ, ఐరన్ కానీ, ఏదైనా అదర్ సర్వీసెస్ తీసుకుంటే వాటికి పే చేసినటువంటి ట్యాక్సెస్ క్రెడిట్ అయ్యేవి కావు. అంటే 100 రూపాయలకి 10 రూపాయలు ట్యాక్స్ కట్టినట్టయితే వాళ్ళు ఆ 10 రూపాయలకి 110 రూపాయలు అయ్యి ఆ వస్తువుల మీద, వీళ్ళు అదనంగా వాల్యూ అడిషన్ చేసి బిల్డింగ్ స్ట్రక్చర్ అయిన తర్వాత ఒక 200 రూపాయలు అయిందంటే దాని మీద ఒక 5% 210 రూపాయలకి అమ్మేటటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జిఎస్టీలో వాస్తవానికి రేట్లు తగ్గాలి, కానీ తగ్గట్లేదని అంటే వర్క్షీట్ ఎవరైతే బిల్డర్ అయితే ఉన్నారో వాళ్ళు రీవర్క్ చేయటం లేదు, రీవర్క్ చేసి వాస్తవమైనటువంటి లెక్కల్లోకి దానికి తీసుకురావట్లేదు. ఎందుకు తగ్గాలని అంటున్నానంటే, జిఎస్టీలో 12% పెట్టిన తర్వాత వీళ్ళు ఇన్పుట్ ఏదైతే సిమెంటు, ఐరను, ఈ సర్వీసెస్ ఏదైతే ఇన్పుట్ ఉన్నాయో అది క్రెడిట్ అవైలబిలిటీ వస్తూ ఉంది. ఆ క్రెడిట్ అవైలబిలిటీ వచ్చినప్పుడు రేటు తగ్గాలి, కానీ తగ్గట్లేదు.
తగ్గకపోగా ఈ జిఎస్టీ 12% ఉంది, ఇది వేరే కాంపోజిట్ ట్యాక్స్లో ఉన్న 5% చూపించి 5-12% అయింది, 4-12% అయింది, లేకపోతే 18% అయింది అని చెప్పి. క్రెడిట్ ఎవరికి వస్తుంది? బిల్డర్కి వస్తుంది. వస్తుంటే కొనుక్కునేవాడు పరిస్థితి. అదే సార్, క్రెడిట్ బిల్డర్కి వచ్చిందంటే కాస్ట్ తగ్గుతుంది కదా, తగ్గుతుందని మనం అనుకుంటున్నాం. అనుకోవటం తగ్గిస్తే తగ్గించాలి, వాస్తవానికి తగ్గించాలని మీరు అంటున్నారు సార్. కన్ఫ్యూజన్ వద్దు సార్, నేను చెప్పేది ఏంటండి, కన్ఫ్యూజన్ వద్దు. ఇది వాస్తవానికి అందుకే చెప్పే, నేను రీవర్క్ చేయాలి. సెక్రటరీ గారు లైన్ లో ఉన్నారు, వింటున్నారు. రీవర్క్ చేయాలి, చేయట్లేదు ఎవరున్నా గానీ. ఎవరున్నా పెద్ద బిల్డర్స్ చాలా మంది, మీరు చాలా చోట్ల పెద్ద బిల్డర్స్ రీవర్క్ చేసి తగ్గించినవి ఉన్నాయి, కాస్ట్ తగ్గించినవి ఉన్నాయి. అయితే మనం చిన్న చిన్న టౌన్స్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇవి ఈ చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది, వీటికి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్ దగ్గర వాళ్ళు కూడా దీన్ని ఏదో ఎగ్గొట్టాలనో తప్పు చేయాలనే ఉద్దేశం కాకపోవచ్చు. కాబట్టి ఈ క్రెడిట్ ఇలా వస్తుంది, లేకపోతే దీన్ని ఇలా అడ్జస్ట్ చేయాలనేటువంటి నాలెడ్జ్ లేకపోవటం. ఇక్కడ ప్రభుత్వానికి కూడా, కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చేటప్పుడు, జిఎస్టీ దగ్గరకు వచ్చేటప్పుడు జిఎస్టీని ఎవరు తప్పు పట్టాల, దానిలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ అన్ని జనాలకి అర్థం కాకుండా ఆగమేఘాల మీదుగా తీసుకువచ్చిన క్రమంలో వచ్చినటువంటి ఇబ్బంది. దాదాపు 20-25 జిఎస్టీ కౌన్సిల్ జరిగినాయి, రివైవ్ చేసుకుంటూ వస్తున్నారు. రాబోయేది ఎన్నికల సంవత్సరం కాబట్టి సాధ్యమైనందుకు ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి విధంగానే ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఇక్కడ స్పష్టమైనటువంటి వైఖరి ఒకటి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రాలు అప్పీల్ చేసినాయి. జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా జిఎస్టీని ఏదైతే ఉన్నారో దాన్ని లెవీ చేయొద్దు, ఎందుకంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి అవకాశం లేదు. అది మొత్తం భారం కూడా ప్రభుత్వాల ఖజానా మీదే పడుతుంది, కాబట్టి ప్రభుత్వాలకి ఇబ్బందిగా ఉంది. గతంలో వ్యాట్ ఉన్నప్పుడు ఆ పరిస్థితి లేదు అనేటటువంటి కానీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కొంత పర్సెంటేజ్ దాన్ని కూడా కౌన్సిల్ దాన్ని మినహాయించే అవకాశం ఉందా అంటే కొంత తగ్గించారు. ఫస్ట్ ఉన్న దాన్నేమో యూనివర్సల్గా అందరికీ ఒకటే చేశారు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కొంత కన్సిడరేషన్ తీసుకున్నారు. దీని దగ్గరికి వచ్చేటప్పటికి రీవర్క్ చేయాలి, వాస్తవాన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, వాళ్ళు జిఎస్టీకి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మేము తీసుకున్న ఇతర వస్తువుల ధరలు ఏమైనా పెరిగినాయా, సేవలు పెరిగినాయా అనేటటువంటి దాని అంశం మాటన ధరలు తగ్గకుండా లేకపోతే పెంచే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తారు. క్రెడాయి మాజీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. శేఖర్ రెడ్డి గారు, ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ ఉంది, దీంట్లో పెద్ద వార్త ఏంటంటే ఇవాళ కౌన్సిల్లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కూడా జిఎస్టీని ఇంప్లిమెంట్ చేస్తూ 12% ల్యాబ్లోకి తీసుకొస్తారనేది మన ముందున్న వ్యవహారం. దీంట్లో రెండు విషయాలు నేను మీ నుంచి కోరుకునేది. ఒకటి, ఈ జిఎస్టీ అనేది రియల్ ఎస్టేట్ రంగానికి అప్లై చేస్తే లాభమా నష్టమా? ఎందుకంటే డిమానిటైజేషన్తో ఒక రకంగా రియల్ ఎస్టేట్ వ్యవహారం అనేది బాగా కుదేలైపోయింది, మనం చూస్తున్నాం. చాలా దెబ్బ, లక్షల చదరపు అడుగులు కట్టేలా పడి ఉన్నాయి. కొనేవాళ్ళు లేక పెట్టుబడి ఆగిపోయి మధ్యలో ఆగిపోయినాయి, చాలా చూసాం. సో ఈ పరిస్థితుల్లో జిఎస్టీ అప్లై చేస్తే ఎలా ఉంటుంది? ఒకటి. రెండోది, జిఎస్టీ వల్ల అఫోర్డబుల్ హౌసింగ్ అనే కాన్సెప్ట్ ఎఫెక్ట్ అవుతుంది అనేది నాకున్న చిన్న అనుభవం, మీరు చెప్పాలి. అంటే ఇప్పటిదాకా వారు చెప్పింది కూడా విన్నా నేను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది ఇస్తున్నారు, అది మనకు ల్యాండ్ మీద ఇవ్వట్లేదండి. ల్యాండ్ మీద స్టాండర్డ్ గా 1/3 ఆఫ్ ది ల్యాండ్ కాస్ట్ ఫీ చేస్తారు. అంటే 18% జిఎస్టీ ఉన్నప్పుడు 6% టువర్డ్ ద ల్యాండ్ కాంపోనెంట్ తీసేసి 12% స్టేట్ అది పే చేయమన్నారు. అయితే ల్యాండ్ కాస్ట్ అంటే, ఇప్పుడు జనరల్ గా మనం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 33% డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఏ ల్యాండ్ లార్డ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు పెద్ద సిటీస్ లో 45% 50% కమర్షియల్ అయితే 60% కూడా ఇస్తున్నారు. అయితే ఈ ల్యాండ్ కాంపోనెంట్ మీద ఐటీసీ అనేది రావట్లేదు, ఐటీసీ ఇవ్వట్లేదు. సో అది ఇచ్చారంటే ఓన్లీ 6% ఫిక్స్ చేశారు, 1/3 ఫిక్స్ చేశారు. సో ఎప్పుడైతే ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతుందో ఆ కేసెస్ అన్నింటిలో కూడా జిఎస్టీ పెరుగుతా ఉంది. అంటే ఇంతకు ముందు గతంలో ఉండడానికంటే ట్యాక్సేషన్ పెరుగుతా ఉంది. అంటే నేను క్యాల్కులేషన్ చేస్తే ల్యాండ్ కాస్ట్ ఎట్లయితే పెరుగుతూ పోతుందో జిఎస్టీ పెరుగుతా ఉంది. ఇంత గతంలో దానికంటే ట్యాక్స్ ఎక్కువ పడతా ఉంది. ఇప్పుడు మీరు అదేంటి, మీరు మాకు యాక్చువల్ ల్యాండ్ కాస్ట్ కనుక మాకు అబెట్మెంట్ ఇచ్చి ఉంటే వారు ఇంతకుముందు ఎవరు స్పీకర్ చెప్పారు కదా, అది కరెక్ట్. అది కానీ ల్యాండ్ కాస్ట్ ఇప్పుడు ఫిక్స్డ్ ఇచ్చారు, ఫిక్స్డ్ చేయడం వల్ల ఈ జిఎస్టీ అనేది పెరుగుతుంది. ఇప్పుడున్న దాంట్లో అది తప్పు జరుగుతూ ఉన్నది. యాక్చువల్ ల్యాండ్ కాస్ట్ అని ఇవ్వండి, ఇస్తే మీకు అప్పుడు జిఎస్టీ న్యూట్రల్ అవుతుంది, అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ తీసుకున్న తర్వాత. రెండోది ఏంటంటే, పాత ప్రాజెక్ట్స్ కి ఏంటంటే ఆల్రెడీ 2-3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్, ఇప్పుడు కంప్లీట్ కాని ప్రాజెక్ట్స్ కు ఏదైతే ట్యాక్సేషన్ మేము పే చేశామో, గతంలో ఉన్న సిస్టమ్ ప్రకారం పే చేస్తాము ఆ పాలసీ ప్రకారము, అది ఏ విధంగా వీళ్ళు మనకు ఇస్తారు అనేది అడ్జస్ట్ చేస్తారనేది ఇంతవరకు డిపార్ట్మెంట్ లో క్లారిటీ లేదు. సో అందువల్ల దాంట్లో చాలా అయోమయం ఉన్నది, బిల్డర్స్ మధ్యన, కన్సల్టెంట్స్ మధ్యన, అఫీషియల్స్ మధ్యన,
అది ఏ విధంగా ఆ గతంలో చేసిన ట్యాక్స్ అంటే అదే ప్రతి ప్రాజెక్ట్ కదా మనం చేసింది అమ్ముకుంటూ వస్తున్నాము థర్డ్ ఇయర్ లో ఉన్నా ఇప్పుడు మనకు ఆఫ్ గురించి రాలేదు అదొక అదొక లేకుండా ఉంది. మీరు అడిగిన ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా జిఎస్టీ తెస్తామంటే నేను అర్థం చేసుకుంటే ఏంటంటే అంటే స్థిరాస్తిని కూడా జిఎస్టీలో తెస్తాము మీరు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ మీద కూడా కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ మీద కూడా రిజిస్ట్రేషన్ చార్జెస్ తో కలుపుకొని మేము ట్యాక్స్ కడతామన్నట దాని మీనింగ్ ఉంటే ఒకవేళ మాకు ఆ విధంగా టోటల్ జిఎస్టీ అండ్ రియల్ ఎస్టేట్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ అనే విధంగా తీసుకొస్తే ఒక 8% లాగా ఒక కాంపోజిషన్ లాగా 8% లాగా పెట్టగలిగితే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఇన్ ద కంట్రీ. అండ్ దానికి స్టేట్స్ ఎంత మాత్రం ఒప్పుకుంటాయో చూడాలి. 12% అంటున్నారు కదా 12 ఎక్కువైపోతుంది 12 చాలా ఎక్కువైపోతుంది. బయట మేము ఏమనుకున్నాం అంటే ఇప్పుడు ఉన్న జిఎస్టీ కూడా కాంపోజిషన్ ఎంత ఉందో మా కాంపోజిషన్ లో ఉంటే కదా ఏదైతే ఉంటే కదా అదే విధంగా కాంపోజిషన్ లో 5% టువర్డ్స్ ఈ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ 3% రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఓవరాల్ గా టోటల్ ఇరెస్పెక్టివ్ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ 3% లంసమ్ చేస్తే 5+3 8% పే చేయగలిగితే అప్పుడు ఆల్మోస్ట్ న్యూట్రల్ వస్తుంది టాక్సేషన్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు జిఎస్టీ తర్వాత కూడా ప్రతిది వెరా వచ్చింది ఇవన్నీ తర్వాత ఏమవుతుందంటే మనకి ఎక్కడ కూడా లూప్ హోల్స్ ఉండవు ఏముండవు చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కాబట్టి 8% ఈజ్ ఆల్సో డెఫినెట్లీ ఏ విన్ విన్ సిచ్యువేషన్ బోత్. ఇక్కడ బిల్డర్ పాత్ర లేదండి ఇక్కడ ఇక్కడ వచ్చే ఖజానాకు పోయేది గవర్నమెంట్ కట్టే వాళ్ళు క్లయింట్ కొనుక్కునే వాళ్ళు. ఇది ఇది స్టాట్యూటరీ ట్యాక్సేషన్ కాబట్టి ఇక్కడ దాచుకోవడానికి లేదు బిల్డర్ ముందు తీసుకోవడానికి లేదు. ఇక్కడ ఈ ఫెటాల్ దే ఆర్ రిడ్యూస్ ఇన్ ద ట్యాక్సేషన్ రెవెన్యూ విల్ గో అప్ రైట్ కంప్లైంట్స్ పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతుంది. ఇంకా నాట్ ఓన్లీ దిస్ వాట్ ఐ మీన్ వాట్ వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఆఫ్టర్ డిమానిటైజేషన్ ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ల్యాష్ తగ్గాల గణనీయంగా తగ్గాల క్యాపిటల్ గెయిన్స్ కూడా తగ్గితే మాత్రమే డెఫినెట్ గా ఈ యొక్క డిమానిటైజేషన్ మనకు ఏదైతే మనం ఉన్నాం ఆ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. ఓన్లీ మనం డిమానిటైజేషన్ చేసేసి ట్యాక్సేషన్ తగ్గేను ట్రాన్స్పరెన్సీ రావాలంటే రాదు. రైట్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి శేఖర్ రెడ్డి గారు, ఈ జిఎస్టీ ని దీంట్లోకి తీసుకురావడం వల్ల రియల్ ఎస్టేట్ ను కూడా మధ్య అంటే చిన్న స్థాయి చిన్న బిల్డర్లు పెద్ద బిల్డర్ల సంగతి ఎలా ఉన్నా చిన్న బిల్డర్లు కానీ లేకపోతే మధ్యతరగతి కొనుగోలుదారులు కానీ వీళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అవుతారా? ఇప్పుడున్న సిస్టమ్ లో అందరు ఎఫెక్ట్ అవుతున్నారండి. అంత కన్ఫ్యూజన్ ఉంది ఇంత టైం అయినా కానీ కన్ఫ్యూజన్ లో ఉంది. సో దాన్ని ఇప్పుడున్న సిస్టమ్ ని కూడా ఈవెన్ రిజిస్ట్రేషన్ బయట జిఎస్టీకి బయట పెట్టినా కానీ కూడా అది ఒక కన్సాలిడేటెడ్ గా మీరు 5% పే చేసేయండి అంటే ఎవరికి ఇబ్బంది కాదు న్యూట్రల్ గా ఉంటుంది. ఇటు కస్టమర్ కూడా న్యూట్రల్ గా ఉంటుంది గవర్నమెంట్ న్యూట్రల్ ఉంటుంది. ఒకవేళ స్థిరాస్తిని కూడా జిఎస్టీ చేస్తామంటే అంటే ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ వేరే కంట్రీలో రిజిస్ట్రేషన్ అందులో జిఎస్టీ కలుపుతారు. అంటే మనం ఏమన్నా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ లేదు రియల్ ఎస్టేట్ కు. అవును, సో ఇప్పుడు డబుల్ ట్యాక్సేషన్ ఉంది ఇక్కడ. అంతే కదా, రిజిస్ట్రేషన్ ప్లస్ జిఎస్టీ అంటే డబుల్ అవుతుంది. తీసుకొస్తే 8% చేయగలిగితే అందరి విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. సో మీరు ఎంతసేపు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ డబుల్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ప్లస్ జిఎస్టీ అనేది రెండు అవుతుంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది ఇక్కడ వైలేట్ అవుతుంది, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అది వైలేట్ అవ్వకుండా ఉండాలంటే రెండింటి మిక్స్ చేయాల్సిన అవసరం, ఏదో ఏదో చేయాలి మొత్తానికి. క్లబ్ చేసేసి కాంపోజిట్ స్కీమ్ లో రాగానే 8% పే చేయమని సరిపోతుంది. రైట్ రైట్ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మాకు లైన్లోకి వచ్చి మీ అనాలిసిస్ ఇచ్చినందుకు. ఆ పాయింట్ మరి అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నప్పుడు అలా ఉండకూడదు. అదొకటి 8% లోపు అది కూడా ప్రామాణికం కాదండి. ఎందుకంటే ఈ 1/3 ఏదైతే ఉందో అబేట్మెంట్ అనేది ఇంతకు ముందు కూడా ఉంది. జిఎస్టీ కొత్తగా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ అంటే ఇన్ ద సెన్స్ కన్స్ట్రక్షన్కి ఇప్పటికిప్పుడు పెట్టింది కాదు, ఇంతకుముందు వ్యాట్ ఉంది, సర్వీస్ ట్యాక్స్ ఉంది. కన్ఫ్యూజన్లో కొన్ని రకాల అంశాలను మనం మర్చిపోయి ఇంతకుముందు ఏం చేసామనేది మర్చిపోయి ఇప్పుడు కొత్తగా జిఎస్టీ పెట్టారనుకుంటే కాదు, ప్రత్యామ్నాయంగా అంతకుముందు దాన్ని దీనికి మార్చడం జరిగింది. అంతకుముందు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చేది కాదు, ఇప్పుడు ఇచ్చేవాళ్ళు. 1/3 ల్యాండ్ అబేట్మెంట్ ఇంతకుముందు కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వీళ్ళు కట్టే డబ్బులు ల్యాండ్కి సంబంధించి రెండు రకాలుగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ సంబంధించి ఒకటి ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్ట్ చేయటము, రెండోది డెవలప్మెంట్ అగ్రిమెంట్కి వెళ్ళటము. ల్యాండ్ కొనుక్కొని వెళ్ళేటప్పుడు మీకు తెలుసు రిజిస్ట్రేషన్ వాల్యూ అండ్ యాక్చువల్గా వాళ్ళు పే చేసేదానికి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ని చూపించుకోవడం కోసం వీళ్ళు ఇతరత్ర ఖర్చులు కింద చూపించుకుంటారు ఆ డిఫరెన్స్ అమౌంట్ని. ఎందుకంటే టోటల్ కాస్ట్ మళ్ళీ రికవర్ కావాలి కాబట్టి ఆ సాధక బాధకాలు ఉన్నాయి. ఆ వాస్తవాలు చెప్పలేక ఈ పర్సంటేజ్లు చుట్టూ దిప్పుతున్నారు. ఏంటంటే ఒక కాంపోజిట్గా ఒక 5% 8% అలవాటు పడి ఉన్నారు కదా ఇంతకుముందు, ఆ అలవాటు ప్రకారం చెప్పుకునేటువంటి ప్రయత్నం కాదు.
దీనిలో వచ్చేటటువంటి మార్పులో వాస్తవమైనటువంటి అంశాలలో పరిగణనకు తీసుకొని దానిలో వచ్చే బెనిఫిట్ని కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేయవలసిందే. అయితే ప్రొసీజర్స్ని స్పష్టంగా అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్న మాట వాస్తవం ప్రభుత్వం దగ్గర నుంచి కూడా దానికి సంబంధించిన కన్ఫ్యూజన్ని బయటకు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర కూడా. విష్ణు గారు పార్టీలను కానీ చెప్పండి, శ్రీనివాస్ గారు చెప్పండి. ఒక్కటేనంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పిన దాని మనం గమనించాల్సింది, కన్స్ట్రక్షన్ లో పెద్ద బిల్డర్ల పాత్ర చాలా తక్కువ ఉంటుందండి. అంటే పెద్ద పెద్ద 1000 ఇళ్ళు 500 ఇళ్ళు కట్టే బిల్డర్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మీకు చిన్న చిన్న పట్టణాలు, ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చిన్న చిన్న పట్టణాల్లో 20 ప్లాట్లు అట్లా అపార్ట్మెంట్ రూపంలో కట్టి అమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఒక ప్రాజెక్టు ఒక నలుగురితో కలిసి చేస్తారు. ఎక్కువ మంది కూడా ఇందాక దినకర్ గారు చెప్పిన పాయింట్ ఒకటి వాస్తవం ఏంటంటే, ల్యాండ్ కొని మళ్ళా దాన్ని రిజిస్టర్ చేసుకుని మళ్ళా చేయటం కాకుండా డెవలప్మెంట్ తీసుకొని చేస్తేనే ఎక్కువ సందర్భాల్లో వస్తా ఉన్నాయి. అలాంటప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ చిన్న బిల్డర్లు ఒకసారి ఫైల్ చేసి మళ్ళా ఇన్పుట్ అంతకుముందు కట్టిన ట్యాక్స్ రిటర్న్ తీసుకుని ఈ గొడవ అంతా పట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సమస్య ఏంటంటే జీఎస్టీ పరంగా తగ్గాల్సి ఉన్నా వాస్తవంగా ఇవాళ ఇన్ని రకాల స్లాబ్లు ఈ కన్ఫ్యూజన్, ఒకళ్ళు కట్టడం ఇంకొకళ్ళు దాన్ని మళ్ళీ రీఇంబర్స్ చేసుకుని దాన్ని క్లెయిమ్ చేసుకోవటం, ఈ గందరగోళంలో ఏమనిపిస్తుంది అంటే ట్యాక్సేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్ట్రెయిట్ గా ఉండాలి, ఈజీగా ఉండాలని జనం కోరుకుంటారు. ఈ గందరగోళం ఉన్నప్పుడు అది మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. జరుగుతున్న వాస్తవం అది. ఇప్పుడు దినకర్ గారు తెలుసు, గ్రానైట్ లో కొన్ని ఫామ్స్ ఇస్తే మళ్ళీ ఎప్పుడు వస్తే తెలియనప్పుడు సి ఫామ్స్ అంటారు, ఇస్తే వెనక్కి రావు, వాళ్ళ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకుని ఫైల్ చేస్తేనే మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది. ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీలైనంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండేటువంటి ఒకటే చోట పన్ను పడి ఇందాక శేఖర్ రెడ్డి గారు కరెక్ట్ కోట్ చేశారు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ లాగా ఇది లేదు. గందరగోళంగా వివిధ దశల్లో ట్యాక్స్లు పడుతున్న పరిస్థితి వాస్తవం. రైట్, మీకు ఐడియా ఉంది దీని మీద? దినకరు శేఖర్ రెడ్డి గారు ట్యాక్స్ ఎక్స్పర్ట్స్, వాళ్ళతో విభేదించడం, వాళ్ళతో వాదించడం కూడా చాలా సహజంతో కూడుకున్న పని. ఒకటి నేను చెప్పగలను, మనకి జిఎస్టీ వచ్చి కేవలం 5-6 నెలలు మాత్రమే అయింది. ఈ సిస్టమ్ను ఫైన్ ట్యూన్ చేయాల్సి ఉంది. 24 జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగబోతూ ఉంది. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, జిఎస్టీలో తీసుకున్న అన్ని నిర్ణయాలు కూడా ఇప్పటి వరకు ఎవరు విభేదించింది లేదు, ఏకాభిప్రాయంతో తీసుకున్నారు. ఓటింగ్ కూడా జరగలేదు. జిఎస్టీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు కూడా ఉన్నారు. మనం జిఎస్టీ పరిధిలోకి లిక్కరు ప్లస్ మిగతా వాటిని కూడా తీసుకోవాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం, ఎందుకు ధరలు తగ్గుతాయనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం. కానీ నేనేమంటున్నా అంటే, మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం, మీరు చెప్పారు మొత్తం వర్కౌట్ చేసి కదంటే విత్తు ముందా చెట్టు ముందా అనే సమస్య వస్తుంది. ఏదైనా ఒక సిస్టమ్ను ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంలో వచ్చే సమస్యలన్నింటినీ కూడా అర్థం చేసుకుని సిస్టమ్ను ఫైన్ ట్యూన్ చేసుకుంటూ పోతాం. మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని 70 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి 125 సార్లు 126 సార్లు సవరించుకున్నాం సిస్టమ్. నేనేమంటున్నా అంటే కేంద్రం అన్ని విషయాలు అర్థం చేసుకుంటుంది. రాష్ట్రాలు కూర్చుంటున్నారు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉన్నారు, వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే అక్కడ వాళ్ళ దృష్టికి తీసుకొస్తారు. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు. దినకర్ చెప్పినట్టుగా ధరలు తగ్గాల్సి ఉంది, ఇది ప్రభుత్వ బాధ్యత కాదు. మధ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలతతో పరిశీలిస్తుంది. మీకు తెలుసు ఇప్పటికే 28% ఉన్న బ్రాకెట్లో నుంచి చాలా 170 వస్తువులు బయటికి తీసుకొచ్చేశారు. 4 స్లాబ్లు ఉన్నాయి మనకి, 4 స్లాబ్లు ఎందుకు ఇంకా తగ్గించవచ్చు కదా అని అడుగున్నా. నేను జరిగిపోయేకుండా జరిగే కొద్దీ సిస్టమ్ ఫైన్ ట్యూన్ అవుతుంది, ప్రజలకు అనుకూలంగా ఏర్పాటు అవుతుందని నాకు నేను అనుకుంటున్నా. ఒకటి రెండోది, అఫోర్డబుల్ హౌసింగ్ ఇబ్బంది పడుతుందని చెప్పారు. కేంద్రం ఇళ్ళు కొట్టుకునే వాళ్ళకి కొనే వాళ్ళకి పెద్ద ఎత్తున వడ్డీ రాయితీలు కూడా ఇస్తూ ఉంది, అది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా అఫోర్డబుల్ హౌసింగ్ పేరుతో లేదా హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో 6 లక్షల ఇళ్ళు మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ గా కొనే ఇళ్లకు కూడా వడ్డీ రాయితీ కూడా పెద్ద ఎత్తున కేంద్రం ఇస్తుంది. చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి కేంద్ర. అందువల్ల సిస్టమ్ ఫైన్ ట్యూన్ అయితే ఈ సమస్యల పరిష్కారం అవుతుందని నేను. గృహ నిర్మాణ రంగం అనేది చాలా కీలకమైన పాత్ర పోయింది. అంటే మౌలిక వసతులు ఆ రంగం వేరు, ఇన్ఫ్రా ఇది, దిస్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళు ఉంటారని, గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళు వేరనుకోండి, అవి కొనుక్కునేది ఎవరంటే ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో మనకు ఒకటి క్లారిటీగా అర్థమైంది, సరే అది 8% అవుతుందా 12% అవుతుందా అనేది పక్కన పెడితే రిజిస్ట్రేషన్ ప్లస్ జిఎస్టీ, ఇది కట్టాల్సింది ఎవరు? కొనుక్కున్నాడు బిల్డర్ కట్టడం కదా, కొనుక్కున్నవాడు కట్టాలి. బిల్డర్కేమో దినకర్ గారు చెప్పిన దాంట్లో సిమెంటు స్టీలు ఇంకేవైతే దాంట్లో వాడతారో వాటి కోసం ఆల్రెడీ అక్కడ పే చేసి వస్తారు కాబట్టి అవి మళ్ళీ రీఎంబర్స్ అవుతాయి. కానీ కొనుక్కున్నవాడు పరిస్థితి ఏంటి? నేను మీరు ఒక ఫ్లాట్ కొనుక్కుంటాం అనుకోండి, మనం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ డబుల్ ధమాకా మనకి, దీన్ని ఎలాగా ఓవర్కమ్ చేస్తారు వీళ్ళు?
వీళ్ళకంత స్పృహ ఉంటుందా అసలు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా జిఎస్టీ కౌన్సిల్ మీరు ప్రస్తావించిన అంశాలకు తోడుగా మరో కీలకమైనటువంటి కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం గృహ నిర్మాణ రంగం, కన్స్ట్రక్టివ్ గృహ నిర్మాణం కదా, మిగిలిన అన్ని నిర్మాణ రంగం అంతా కూడా. ఈ నిర్మాణ రంగంలో కూడా భారీ యంత్రాలను వాడేటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అది గృహ నిర్మాణ రంగంలో కావచ్చు, లేకపోతే మా మిగిలిన నిర్మాణ రంగంలో కావచ్చు. ప్రాజెక్టులు ఇవన్నీ కింద ఇళ్లకు సంబంధించి తీసుకుంటే సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళకు సంబంధించి గృహ నిర్మాణం చేసే వాళ్ళందరూ కూడా లేబర్ని ఎక్కువగా వాడుకుంటారు, పెద్ద పెద్ద యంత్రాలను వాడుకోరు, క్రేన్స్ వాడుకోలేరు, అందువల్ల మ్యాన్ పవర్ని ఎక్కువ యూజ్ వాడతారు. రెండవది సిమెంటు లేకపోతే స్టీలు ఇవన్నీ కూడా ఇండస్ట్రీతో రిలేటెడ్, అక్కడ ఉపాధి అవకాశాలు. ఇక్కడ ధరలు పెరిగే కొద్దీ వాటి మీద కూడా ప్రభావం పడుతుంది, ఇండస్ట్రీస్ కూడా క్లోజ్ అవుతాయి, ధరలు పెరుగుతాయి. అందువల్ల సామాన్యుడికి మధ్యతరగతి ప్రజానీకానికి గృహ నిర్మాణ రంగంలో కానీ ఉపాధి మీద కానీ గొడ్డలు పెట్టుబడనటువంటి రీతిలో జిఎస్టీ విధించేటువంటి హేతుబద్ధమైనటువంటి నిర్ణయాలు జరగాలి. ఈరోజు దీనికి తక్కువ కనిష్ట జిఎస్టీ రేటు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. సామాన్యుడు మధ్యతరగతికి సంబంధించిన ఉపాధి అవకాశాలు కొనుగోలు శక్తిని ప్రభావితం చేయనటువంటి పద్ధతిలో 5% ఎంతో వేయాలి. పై వాళ్ళకి కావాలంటే 12% రేంజ్లో పెట్టినా అభ్యంతరం ఉండాల్సిన పనులు. ₹1,00,000 ₹2,00,000 పెట్టే వాడికి ఇదంతా అంటే ఎలాగైతే జిఎస్టీలో స్లాబ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా కొనుగోలుదారుల సామర్థ్యాన్ని బట్టి స్లాబ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి, అంతే కదా ఒకటి. రెండవది రీసేల్ ఉంటుంది, అంటే ఫస్ట్ కొనుగోలులో ఇవన్నీ వస్తే రీసేల్ వచ్చినప్పుడు కూడా ఇదే సేమ్ వేసుకుంటా పోతే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కదా, పడుతుంది. అందువల్ల ధరలు పెరగకుండా స్థిరీకరించడానికి కూడా గృహ నిర్మాణ రంగంలో అక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాలి. రీసేల్కి వచ్చేటప్పుడు ఇదే సేమ్ రేట్ ఎట్టా పెడతారండి అనేది ఒకటి. రెండవది ఈ రిజిస్ట్రేషన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటిది పెట్రోల్ కానీ లేకపోతే టొబాకో లేకపోతే గృహ నిర్మాణం అన్నింటికీ చాలా వాటిలో లేదు. ఇవాళ కాకపోతే రేపైనా తీసుకురావాలి. మీరు చెప్పినటువంటి విధానాన్ని అమలు చేయాలి. డిమాండ్ ఉందిగా ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ వాల్యూస్ తీసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ దాన్ని కూడా క్లబ్ చేయాల్సినటువంటి ఉంది. ఒకటే ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయనేటువంటి పేరుతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే లాభం లేదు. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవది ఈ క్రెడిట్ మళ్ళీ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ స్ట్రీమ్ లైక్ చేయడంలా ఎవరికి విశ్వాసం లేదు. వాళ్ళు మళ్ళీ మేము వదులుకొని మేము క్లెయిమ్ చేసుకుంటుంది, ఆఫీసర్ చుట్టూ తిరుక్కోవాల్సిన పరిస్థితి ఉంది అని. అందుకని ఎందుకు మేము భరించాలి ఈ స్ట్రెయిన్? కన్జ్యూమర్ మీద వేసేద్దాం, వసూలు చేసుకుని మన పని అయిపోతుంది కదా. ఒకటి నిబంధనలు అయితే కఠినతరంగా ఉన్నాయి. ఇప్పుడు యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ ఉంది, ఎక్కడైతే ఈ మేలు జరుగుద్దో ఆ సంస్థ, ఆ వ్యాపారం చేసే సంస్థ కన్జ్యూమర్కి ఆ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేయాలని కూడా ఇప్పుడు నిబంధన ఉంది. అది చేయకపోతే స్ట్రింజెంట్ యాక్షన్ ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం అనేది మహాప్రస్థానంలాగా అయిపోతా ఉంది. అది ఆన్లైన్లోనే అన్నీ అయ్యేటట్టు, ఇంక్లూడింగ్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు స్ట్రీమ్ లైన్ చేస్తే తప్పితే ఆ పరిస్థితి నుంచి గట్టెక్కే. అడ్రస్ జిఎస్టీ నంబర్ తీసుకుని అప్లై చేస్తున్నారు, బట్ ఆ ప్రాసెస్ మళ్ళీ రిటర్న్ మనకి రావడానికి ఇవాళ మొత్తం ఆన్లైన్ అయింది. నా ఇన్వాయిస్ ఆన్లైన్లో ఎంట్రీ అవుతుంది, నా అవుట్పుట్ ఇన్వాయిస్ కూడా ఆన్లైన్లో ఆటోమేటిక్గా నా అకౌంట్కి జనరేట్ అయిపోవాలి. అది విత్ ఇన్ ద టైంలో అది జరగట్లేదు. గ్యాస్ సబ్సిడీ అయినట్టుగా ఇది కూడా అయిపోవాలి, అవ్వట్లేదు. అది అవ్వట్లేదు, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. నిబంధనలు అయితే అన్నీ ఉన్నాయి సార్, యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ కూడా పెట్టారు, జాగ్రత్తగానే పెట్టారు. అయితే ఇక్కడ గందరగోళం ఏంటంటే అర్థం చేసుకోవడంలో గందరగోళం ఉంది, టైం సరిగా ఇవ్వకపోవడంలో గందరగోళం ఉంది, ఆల్ ఆఫ్ ఇషడ్గా తీసుకొచ్చి ఇదంతా ఉందని తెలియజేయకపోవడంలో గందరగోళం ఉంది. చిన్న మధ్యధర వ్యాపారస్తులకి ఈ ప్రొసీజర్ ముందు లెంతీగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయితే చివరిగా మా పార్టీ నుంచి నేను ఏంటంటే ఇవాళ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మహానాయకుడు చెప్పాను ఆయనకి నివాళులు అర్పిస్తూ ఇవాళ ఏదైతే దాదాపు 273 చోట్ల రక్తదాన శిబిరం చేయడం కానీ, గడిచిన సంవత్సరంలో దాదాపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 12 లక్షల మందికి వైద్య సేవలు అందించడం, అదేవిధంగా నైపుణ్య అభివృద్ధికి 6,700 మందికి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంకా ఆయన స్ఫూర్తితో తీసుకొని పార్టీ పరంగా కానీ ట్రస్ట్ పరంగా కానీ ముందుకు తీసుకెళ్తాం. అందరూ కూడా 100% అది ఉంది కాబట్టి వాళ్ళ సంక్షేమం జరుగుతుంది. ₹1,000 పెన్షన్ తీసుకుని ఆస్ఫూర్తి, ₹75 మొదట స్టార్ట్ చేసి నాయన ఎవరు ఈయన రోజున ఆస్ఫూర్తి ఇవ్వాలి. రైట్, మనం దీని మీద రియల్ ఎస్టేట్ కు సంబంధించి మీకు కూడా దాంట్లో కొంత అనుభవం ఉన్నట్టుంది. ఈ జిఎస్టీ అనేది పెడితే ఒకటి డబుల్ డమాగా డబుల్ ట్యాక్స్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పిన ప్రభుత్వమే దాన్ని వైలేట్ చేసినట్టు అవుతుంది ఒకవేళ కనుక దాంట్లో సరైన డెసిషన్ తీసుకోకపోతే. ఒకటి, తర్వాత రియల్ ఎస్టేట్ బిల్డర్లు మెయిన్గా
పెద్ద పెద్ద బిల్డర్లు చాలా తక్కువ ఉంటారు, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు కట్టేసేవాళ్ళు వెరీ ఫ్యూ, ఫింగర్ టిప్స్ మీద ఉంటారు. ఎక్కువ మంది ఏంటంటే ఆయన చెప్పినట్టుగా 10, 20, 30 కట్టి అమ్ముకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, కొనుక్కునే వాళ్ళే మిడిల్ క్లాస్ ఉంటారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అమరావతి, విజయవాడ ఈ సరౌండింగ్స్లో ఈ చిన్న బిల్డర్లే ఎక్కువ కడుతున్నారు. 15 ఫ్లాట్లు 20 ఫ్లాట్లు కడుతున్నారు. ఇక్కడికి వచ్చే ఉద్యోగులు లేకపోతే చిన్న చిన్న వ్యాపారులు వచ్చి కొనుక్కోవడం, ఇవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీళ్ళ మీద జిఎస్టీ వేయడం అనేది ఎంతవరకు? అదే సార్, వాస్తవ దృక్పథంతో కూడా దీన్ని రెండు రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో చాలామందికి ఉపాధి దొరికేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చిన్న చిన్న వాళ్ళందరూ కూడా కొనుక్కునేటటువంటిది కూడా చిన్న బిల్డర్స్ దగ్గర నుంచి కొనుక్కుంటారు. కానీ రాను రాను అమరావతిలో ఎట్లా అయిందంటే పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా క్యాప్చర్ చేస్తారు పరిస్థితిని. ఇవి చిన్న అని మనం అనుకుంటున్నాం కానీ అందుకని కాబట్టి ప్రభుత్వం వేరియేషన్, చిన్న బిల్డర్స్కి ఒక రకంగాను, 10 ఫ్లాట్లు 5 ఫ్లాట్లకి ఒక రకంగాను, హ్యూజ్ దానికి స్థాయిని బట్టి దాని ఒక పరిస్థితిని గమనించి దాన్ని రెండు రకాలుగా చేస్తే ఖచ్చితంగా అది ఆహ్వానించదగ్గ పరిణామంగా ఉంటుందని చెప్పనేది నా భావన. ఎందుకంటే ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా కుదేలు అయిపోయిందని చెప్పి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది దాని మీద ఇప్పుడు బతికేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది ఈ జిఎస్టీ కనుక మొత్తం మన ఈ జరగబోయేటటువంటి కౌన్సిల్లో మొత్తం అందులో మళ్ళీ యాడ్ చేసుకుంటే చాలా మామూలుగా అందరూ కూడా ఎక్కడికక్కడ నిర్మాణ రంగం కానివ్వండి, మామూలుగా ఫ్లాట్లు అమ్మడం కొనడం కానివ్వండి, మొత్తం కూడా స్ట్రక్ అయిపోయేటటువంటి పరిస్థితి. దీని నుంచి బయటపడాలి, ప్రభుత్వం ఆ దృష్టిలో ఆలోచించాలనేది నా యొక్క వర్షన్. రైట్, ఫైనల్గా మనం జిఎస్టీ గురించి మాట్లాడాం కాబట్టి శ్రీనివాస్ గారు, మరి అది పరవర్షణ అందామా లేకపోతే పిచ్చితనం అందామా లేకపోతే ఆయన అదే మేధావితనం అనుకుంటాడా లేకపోతే ట్రెండ్ మారుతుంది కాబట్టి ట్రెండ్ సెట్ చేయాలనుకుంటాడో నాకు తెలియదు, కానీ జిఎస్టీకి కొత్త పేరు పెడుతూ వర్మగారు ఒక సినిమా తీశారు, గాడ్ సెక్స్ ట్రూత్ అంట జిఎస్టీ అంటే. దీని మీద మా సోదరులు కొంతమంది గంటల గంటలు డిబేట్. దానివల్ల ప్రజలకి సమాజానికి ఏం ఒరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఇవాళ డిబేట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జిఎస్టీ గురించి మాట్లాడాను, ఎమ్మెల్యేల గురించి మాట్లాడాను, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన గురించి మాట్లాడాను, అదే ఎమ్మెల్యేలంటే అదే కదా. సో ఇవన్నీ మాట్లాడాను, ఇవన్నీ నేను అనుకుంటాను ఎప్పుడు ఇవన్నీ సమాజానికి ఉపయోగపడే అంశాలని నేను అనుకుంటాను. మరి వర్మగారి గురించి లేకపోతే వారి మీద కత్తి మహేష్ అని ఆయన వేసే ట్వీట్ల గురించి, మధ్యలో ఇంకో హీరోయిన్ వచ్చి వేసే ట్వీట్ల గురించి, ఇవన్నీ ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం నాకు అర్థం కాదు. జిఎస్టీకి ఈయన పేరు పెట్టడానికి మనం ఎలా చూడాలి? ఒకటి, దాని మీద ఎంటైర్ మీడియా తిరుగుతున్న చక్కర్లు కొడుతున్న వ్యవహారాన్ని మీరైతే ఏం చెప్తారు? ఇది ఏమైనా సమాజానికి ఉపయోగపడేనా? యాక్చువల్లీ మీరు మంచి చర్చ మధ్యలో వచ్చిందండి, వీటన్నిటికంటే మంచి చర్చ మీరు మొదలు పెట్టారు. మీరు మొదలు పెట్టారు కానీ డివేట్ అయింది, బట్ అది అవసరం అండి. ఇవాళ యావరేజ్ కానీ మనం చూస్తుంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ 10 కోట్ల జనాభా ఉంటారనుకుంటే 4-5 కోట్ల మంది దగ్గర రోజు 2-3 గంటలు సోషల్ మీడియా మీద టైం స్పెండ్ చేస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగాను ప్రొడక్టివ్ గా ఇప్పుడు టెక్నాలజీ ఎక్కడ అవసరం అక్కడ వాడుకోవాలి. ఒక కుటుంబ సభ్యులు బయట ఎక్కడెక్కడ ఉంటారు, లేదు పాత స్నేహితులు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళందరూ చిన్న చిన్న షేర్ చేసుకోవడానికి పనికి వస్తే అనుకున్నటువంటి వాట్సాప్లు ఫేస్బుక్లు ఇవాళ ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఒక పైచ్యాన్ని, అంటే ఎక్కడో చోట వాడికి వచ్చిన జీవితంలో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా అమర్చేద, ఒక సినిమా వచ్చింది కదా ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్ అని బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ టైప్ లో జీవితంలో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా కూడా దీని మీద డంప్ చేసి ఇది ఒక డస్ట్బిన్ లాగా గార్బేజ్ లాగా తయారు చేసుకునే పరిస్థితి ఉంది. ప్రధానంగా యువత నష్టపోతుందండి. నిన్న కూడా ఒక జోక్ వచ్చింది, రోడ్డు మీద స్కూల్ పిల్లలు దాడతారన్న దగ్గర స్కూల్ పిల్లలు క్రాస్ చేస్తారు స్లోగేళ్ళని కాకుండా సైన్ బోర్డు ఏముందంటే పిల్లలు టెక్స్టింగ్ అంటే చార్జ్ చేస్తా ఉన్నారు మీరు స్లోగేళ్ళని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి దీని నుంచి బయటికి రావాలి నిజంగండి. ఇవాళ కొన్ని మిలియన్స్ ఆఫ్ అవర్స్ మ్యాన్ పవర్ వేస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, అటు చదువుకోవట్లేదు, వినోదం నిజమైన వినోదం కాదు, కుటుంబంతో స్పెండ్ చేయట్లేదు, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అయితే సరే, రామ్ గోపాల్ వర్మ గారు మీకు మనందరికీ తెలుసు, ఆయన జిఎస్టీ మరి దీని పేరుతో పెట్టారు, ఆయన కొన్ని సెన్సేషనల్ సినిమాలు తీస్తూ ఉంటారు. ఏదైనా సమాజానికి పనికొచ్చే సినిమాలే తీయండి అని మనం చెప్పే పరిస్థితి లేదు ఇవాళ. ఖచ్చితంగా అది ఒక వినోదం, ప్రజలు చెప్పకూడదు అండి, చెప్పాలి. వినేవాళ్ళు లేరు కదా సార్, అంటే వినకపోయినా చెప్పడం మన బాధ్యత కదా సార్, చెబుదాం. పనికొచ్చే సినిమాలు, సమాజానికి పనికొచ్చే సినిమాలు తీస్తే మరీ మంచిది, పనికొచ్చే సినిమాలు కాకపోయినా సరే నిజంగా ఒక సంతోషకరమైన ఆరోగ్యకరమైన హాస్యాన్ని వినోదాన్ని ఇచ్చేది ఇచ్చినా మంచిదే. అలా కాకుండా కూడా తీసేవాళ్ళు ఉన్నారు,
బట్ అది సమాజానికి వదిలేస్తాం చూసుకుంటారు ఎవరేంటారు అది. బట్ సోషల్ మీడియా మీద యువత కానీ మధ్యతరగతి కానీ ఈవెన్ గృహిణులు కూడా అండి టీవీల తర్వాత మొన్నటిదాకా మనం అంతా ఈ టీవీ సీరియల్ మీద పడేవాళ్ళు జన ఇళ్లలో అది టైం అంతా తినేస్తారు అనుకుంటే ఇప్పుడు దాన్ని మించి సోషల్ మీడియా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి ఉంచుకొని మిగతా బయటపడటం మంచిది. రైట్ లక్ష్మణ్ గారు, ఇది ఇది ఎలా ఉందంటే ఆయన ఏమో జిఎస్టీ అని ఒక సినిమా తీస్తాడు, ఆ జిఎస్టీ అని పేరు చెప్పని మళ్ళీ గాడ్ సెక్స్ ట్రూత్ అంట, అది ఏమన్నా అర్థం ఉందా? దానికి ఇంకో పేరు పెట్టుకోవచ్చు కదా, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని దేశ జాతి మొత్తానికి ఒక అంటే యూనిక్ లైన్ ఒకటి రావాలనేది జిఎస్టీ యొక్క కాన్సెప్ట్. దాంట్లో ఏదో జాతీయత భావం కూడా రావాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లైన్, దాన్ని నేను తీసుకొచ్చి గాడ్కి సెక్స్ కి ట్రూత్ అని లింక్ పెట్టి జాతీయ భావానికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు వెంకటేష్ గారు. కాదండి, అంటే వాళ్ళు చెప్పుకున్నది వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నప్పుడు ఇంతో అంతో దేశం మొత్తం ఒకటే. మీరు మళ్ళీ మీరు బీజేపీ కోపం అంతా ఇక్కడ చూపించమాకండి, ఒక నిమిషం ఆగండి. బీజేపీ కోపం కాదండి, వాస్తవం అది వాస్తవమే అయ్యి ఉండొచ్చు. కాకపోతే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే వెనకాల వాళ్ళు చెప్పిన మాట నేను కోట్ చేస్తున్నా, దట్ ఈస్ నాట్ మై వర్డ్, అది నా వర్డ్ కాదు, మీ వర్డ్ కాదు. మనందరం ఎన్నుకున్న ప్రధానమంత్రి చెప్పిన మాటను నేను కోట్ చేస్తున్నాను, అంతే, అంతకు మించి ఏం లేదు. దీన్ని ఈ రకంగా పేరు పెట్టి తీయడం, దీని వెనకాల గంటలు చర్చలు పెట్టడం, రేటింగ్లు సర్రమ లేచిపోతాయి, మీటర్ రీడింగ్లు అవి పెట్టినోడు శాతగానోడు కింద లెక్క. ఇప్పుడు నాలంటి వాడు నాకు పెట్టలేదు అనుకో, వెంకటకృష్ణ పెట్టలేదని అంటే నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇజ్ ఇట్ ప్రాపర్, ఇజ్ ఇట్ నీడెడ్? సమాజానికి వర్మ తీసే సినిమా కానీ లేకపోతే మహేష్ పెట్టే ట్వీట్లు కానీ ఇవన్నీ ఏమన్నా ఉపయోగకరంగా ఉంటాయా? పెట్టాల్సిన అవసరం ఉంటుందా? మీరు అవసరం ఉంటుందంటే నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సమాజంలో పర్వర్షన్ పెంచడానికి దోహదపడేటువంటి చర్యలు ఇవన్నీ కూడా. ఒక ఆయన జిఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నాడు. ఎంత తీసుకొచ్చింది, రూపకల్పన చేసింది వాళ్లే, మళ్ళా రాహుల్ గాంధీ పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఈయన ఇంకొక పరవర్షన్తో ఈయన పేరు పెట్టడం సినిమాకి. గతంలో మనం చూసాం విజయవాడలో ఒక సామాజిక ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఒక సినిమా, ఇవాళ రాయలసీమలో మాండలికానికి సంబంధించి తీసుకొచ్చి, లేకపోతే హత్యారాజకీయాలకు సంబంధించి అక్కడ ఒక సినిమా తీసుకొచ్చి అక్కడ సమాజంలో చిచ్చు పెట్టడానికి రెచ్చగొట్టడానికి ఏవైనా సమాజ పురోభివృద్ధికి దోహదపడేటువంటి కాన్సెప్ట్ రకరకాల రూపాల్లో ఇవాళ ఇటువంటి వాళ్ళు చేసేటువంటి చర్యలు ఇవి దుర్మార్గపు చర్యలే అంట, సమాజానికి దోహదపడేటువంటి కాదు, సమాజంలో అభివృద్ధికో లేకపోతే ప్రశాంతతను తీసుకొచ్చి పెట్టేటువంటి కాదు, వినోదం కూడా కాదు. రెచ్చగొట్టడానికి నెగిటివ్గా వస్తున్నటువంటి వీటిని నిరుత్సాహపరచకపోతే, ఖండించకపోతే ఇవి మరింత పెచ్చు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజలు నిరాదరణకు ఇటువంటి వాటిని గురి చేయాలి. నిరాదరిస్తున్నారా ఆదరిస్తారా నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్. ఎక్కువ మంది నిరాదరిస్తున్నారు, తిట్టుకుంటున్నారు, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినంత మాత్రం ప్రజలు అంగీకరిస్తున్నారు అనుకో. వాళ్ళకు వస్తున్నది అదే. ఇప్పుడు ఒక నిన్న గతంలో మీరు పేరు ప్రస్తావించారు, నేను దానికి పోను, ఒక వివాదం టీవీ చర్చకి రమ్మన్నాను నన్ను ఒక ఛానల్ వాళ్ళు, నేను రాను అన్నా. ఒక బాధ్యత కలిగిన సామాజిక బాధ్యతను బుదానేసుకున్న ఛానల్ వాళ్ళే నన్ను రమ్మంటే నేను రానని చెప్పా ఆ చర్చకి. ఎందుకంటే పోయే వాళ్ళం కూడా కాన్షియస్గా ఉండాలి, చర్చ అటువంటి వాటిలో మనం పాల్గొనాలా లేదా అనేటువంటిది. అలాగే సమాజంలో ఉండేటువంటి వాళ్ళని వీటిని నిరసించకుండా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారులే మనం ఇటువంటి అనేటువంటి ధోరణి కూడా సమాజంలో అంత మంచిది కాదు. ప్రతిదాన్ని ఈ రోజు వల్గరైజ్ చేసే రాయి కన్నా మేధావి మౌనం ప్రమాదకరం అంటారు, అందుకే వల్గరైజ్ చేసేటువంటి వాటిని తీవ్రంగా గర్హించాల్సింది. ఏంటంటే మీరైనా శ్రీనివాస్ గారైనా లేదా తెలకపల్లి రవి గారు లాంటి మేధావులు లేదా ఇంకా చాలా మంది సొసైటీలో మేధావులు మీరు మౌనంగా ఉంటే ఇటువంటి విషయాల మీద, ఇది తప్పు ఇలా చేయొద్దు, తీసినోడు తీతే తీసాడు ఆ పిచ్చోడు, మీరెందుకు ఆ పిచ్చిలో పడతారని మీలాంటి వాళ్ళు కాస్త శుద్ధులు చెప్పకపోతే మాత్రం ఈ వ్యవస్థ మారదండి. మళ్ళా వాక్ స్వాతంత్రం ప్రకటన స్వేచ్ఛను పేరు పెట్టుకోవడం ప్రస్తుతానికి ఇంకా రొంగులోకి దిగలేదు మేము, మరి మమ్మల్ని కూడా లాగుతారేమో చూడాలి. ఎనివే ఆంజనేయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్, లక్ష్మణ్ గారు అండ్ విష్ణు గారు, దినకర్ గారు, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి